ప్రపంచ రంగస్థల దినోత్సవం ప్రతి ఏడాది మార్చి 27న ప్రపంచవ్యాప్తంగా ఉన్న నాటకరంగ కళాకారుల కోసం జరుపుకునే ఉత్సవం ఇది. హరిశ్చంద్రుని యొక్క జీవిత చరిత్రను ప్రదర్శించడానికి మన విజ్ఞాన్ యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ క్లబ్ విద్యార్థులను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. ఒకనాడు ఇంద్రసభలో అప్సరసలతో నాట్యంతో ఇంద్రుడు అందరికీ సభాపూజ చేశాడు. ఆ సభలో బృహస్పతి, వశిష్ఠుడు, విశ్వామిత్రుడు ఉంటారు. ఆ సమయంలో మహేంద్ర, అప్సరసల నాట్య సభాపూజ చేసినావు, ఏమీ కావాలనో కోరుకో. విశ్వామిత్ర, మాకు వేరు కోరికలు ఏమున్నవి? ఏ ఐశ్వర్యంతోనూ తపశ్శక్తులు లేకుండా ధనవంతుల నుండి నిరుపేద వరకు, పండితుల నుండి పామరుల వరకు స్త్రీ పురుషులు ఆచరించి తరించడానికి ఏదైనా పుణ్యవ్రతం ఉన్నదా? మీరే సభ్యులు, మీకే తెలుసుంది కదా, సర్వైవండి. అల్పులకు ధనవంతులకు ఎవరి స్థాయిని బట్టి వారికి నిర్ణయించటమైనది. అంతేకాని మందలో చేరి అందరూ ఆచరించటకు వీలుగా ఏకైక వ్రతము లేనేలేదు. మహేంద్ర, తెలిసిన సత్యం తెలుపుట ప్రాజ్ఞేయుల లక్ష్యం గనుక చెప్తున్నాను విను. సర్వజన తారకమై సకల వ్రతాల్లో శ్రేష్టమైన వ్రతం సత్యవ్రతం. ఏమన్నారు? సత్యవ్రతమా? అవును మహేంద్ర, సత్యమే సకలార్థ సాధకం, సత్యమే నిత్యం, సత్యమే ధర్మం, చివరికి సత్యమే అన్నిటికీ ఆధారం. నీతులు చెప్పుట సులువే, కానీ ఆచరించటమే కష్టము. జగత్కే ఆధారమైన సత్యమును పాటించటం ఎవరి వల్లనూ అంత సులువు కాదు. సాధుజనుల రక్షణకు, స్త్రీలు మానాలు కాపాడు వేళ, ధన మన ప్రాణాలను సంరక్షించటకు దొబుకులాడవచ్చును. దాని వలన దోషమే లేదు. ఇటువంటి నీతులు తాత్కాలిక స్వార్థ ప్రయోగం కొరికే, శాశ్వత పుణ్యసాధనకు కాదు. కాకపోవచ్చును, కానీ ఆచరణకు సాధ్యం కాని ఇటువంటి వ్రతములు సూచించడం వల్ల అర్థమే లేదు. శాంతించండి విశ్వామిత్ర, వశిష్ఠులు వారు చెప్పినట్టు ఇటువంటి రతము చేయువారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుందుము. అదంతా వృధా ప్రయాస. మహేంద్ర, సత్యవ్రతం ఆచరింపగలిగినదని నిరూపించగలిగిన వారు ఒకరున్నారు. అవునా? విన కుతూహలంగా ఉన్నది, ఎవరా పుణ్యశాలి? దేవతలచే మెప్పింపదగిన భూలోకాధీశుడు, మహాపరాక్రమంతుడు, మహాపుణ్యాత్ముడు, మహాదాత, అయోధ్యలోనే మహాపుణ్య చరిత కలిగినవాడు, అతడే సత్య హరిశ్చంద్రుడు. ఎవరు? హరిశ్చంద్రుడా? 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 హరిశ్చంద్రుడు సూర్యవంశే కదా. ఎవనైనను మాకేమి, మాకు ఎటువంటి పక్షపాతము లేదు. ఈ వశిష్ఠుడు ఆ ఇంటి పురోహితుడు కనుక ఆ అభిమానంతో తన వాదన నెగ్గుటకు ఆ హరిశ్చంద్రుని అధికుని చేసి చాటుతున్నాడు. మహేంద్ర, ఈ మానవుల రాజనీతి మనకు తెలియనదా? కల్లా కపటం, నిష్కలం, హఠం, శఠం. మీరు సత్యాన్ని కప్పెట్టలేరు. హరిశ్చంద్రుడు తనవలే నిజం, సత్యవాది, సత్యప్రియుడు. అదంతా ఐశ్వర్యం ఉన్నంత వరకే. ఏనాడైతే కష్టాలు వెంటాడతాయో ఆనాటికి కాదు, అయినను మీకు తెలిసి రాదు. హరి హరి ఆనందాల్లోనే కాదు, కష్టాల్లో ఉన్నా, నవ్వుల్లో ఉన్నా, చివరికి కలలో అయినా సత్యం తప్పడు. అటులనా? అయితే మీ ముందే అతని చేత ఆడవలించిన కలలన్నీ ఆడించి అసత్యం ఆడించదను. విశ్వామిత్ర, లోక శ్రేయస్సు చూడాల్సిన మీరే, ఏ పాపము తెలియని హరిశ్చంద్రుడు వ్రతరుష్టుని చేస్తారా? మహేంద్ర, నీకా భయం అక్కర్లేదు. సూర్యచంద్రులు గతి తప్పిన, బ్రహ్మవాకు తప్పిన, నింగి ఊడిపడిన ఈ విశ్వామిత్రుడు ఏమి చేసినను హరిశ్చంద్రుడు మాట తప్పడు. అటులనా? అయితే ఏమియు నీ పందెము? అదే జరిగితే నేను నా వేద విద్యలకు స్వస్తి చెప్పి జపతపలు మాని కళ్ళు దాగుతూ కులభృష్టిని సాటి ఋషుల చేచి అనేలా ఉత్తర దిక్కున ప్రయాణించును. ఆహా విశ్వమిత, మీ పందములతో బ్రహ్మర్షుల పేరు నిలిపారు. బ్రహ్మర్షులు, మహర్షులు, ఏమిటి శివం? నేనే తలచుకున్నచో బ్రహ్మాండ భాండమునే తారుమారు చేసి అష్టదిక్కులను ఏకం చేసి పంచభూతాలను అరికట్టి జగత్ ప్రళయాన్నే శాసించగలవాడిని. ఈ సృష్టికి ప్రతి సృష్టి చేయగలిగిన అపర బ్రహ్మను నాకు అసంభవమా? ఈ హరిశ్చంద్రుని బుద్ధి కలిసి వానిచే అసత్యమాడించదను. లేనిచో ఇదే నా మాట. నేటి వరకు ఘోర సాధన చేసి త్రిమూర్తులను సైతం మెప్పించి సాధించిన తపోన్శక్తిలో సగమతనికి ధారపోసి సర్వశోభాన్మయంగా సహస్ర వర్షములు, సర్వము సహ చక్రము నేలి ఆ తరువాత 14 మన్వంతరముల వరకు ఈ ఇంద్రుని అర్ధసింహాసనమునందు అతనిని ప్రకాశింపజేసేదను. అండపిండ బ్రహ్మాండ కటాహమున చిట చిట పటపట అంటే ఏమిటో కష్టకష్ట పట్టంటే పట్టే నక్షత్రుడిదే పట్టు. రండి రండి రండి. విశ్వామిత్రుల మహర్షి, మీ రాకతో మా రాజ్యం పావనమైనది. నేను ధన్యుడనైనాను, సుఖాసీనులు కండి. దీర్ఘాయుష్మాన్ భవ.
హరిశ్చంద్ర నిరంతర ధర్మ పారాయణుడివై శుభచరిత్రుడివై మన సూర్యవంశ కీర్తిని నలుదిశలా చాటినవు. నిన్ను చూసి మేము గర్వపడుతున్నాము. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. హరిశ్చంద్ర, మేమిప్పుడు కార్యార్థకులమై వచ్చినాము. ఏమిటో సెలవివ్వండి మునీంద్ర. మహేశ్వర ప్రీతిగా మేము ఒక యజ్ఞము చేయవలసి ఉంది. అందుకు కావలసిన ధనమును మీ వద్ద నుంచి పరిగ్రహించవలసిందిగా సంకల్పించినాము. హరిశ్చంద్ర ప్రభు, మా గురువుగారు కనసైగా చేస్తే చాలు, ఆ కుబేరులు సైతం ధనరాశులు కురిపించెదరు. కానీ వారికి మీ మీద ఉన్న ఆగ్రహం కొద్దీ క్షమించాలి. వారికి మీ మీద ఉన్న అనుగ్రహం కొద్దీ మీ వద్దకు వచ్చారు. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. మీకు ఎంత కావాలో సెలవు ఇవ్వండి. ఎంత నేను అంతా ఇంత అను చెప్పుటకు అలివి కాదు. కానీ మీ మీద ఉన్న అభిమానము కొద్దీ ఒక విధముగా చెప్పేదాను. మహోన్నతమైన మాతంగంపై బలశాలి ఓ మణిని రువ్వెను. ఆకాశంలో ఎంత ఎత్తురనైతే ఎగిరినో అంత ధనములు రాసిపోసి కావలను. మహాభాగ్యం, ఈ క్షణమే మీరు కోరినంతయు మీ సొంతమైనది. అబ్బా అబ్బా, అపశకునము. గురుగారు ఏదో ఆలోచిస్తున్నారు. ఓహో, ఇంత డబ్బుని ఎలా తీసుకెళ్లాలనా? ఆ కష్టం మీ గొద్దు నక్షత్ర. ఆ డబ్బుని మీ వెనకే ఏనుగులు కట్టి మేము పంపిస్తాము. హరిశ్చంద్ర, ఈ ధనమును ఇప్పుడే అవసరము లేదు. ఇంకా కావలసిన కార్యక్రమములు కొరవ ఉన్నాయి. యజ్ఞ అవసరం వచ్చినప్పుడు కబురం మీద అప్పటి వరకు ఈ ధనమును మీ వద్దనే భద్రపరచండి. మునీశ్వర, మీ ఇష్ట ప్రకారమే కానివ్వండి. నక్షత్రక, ఏమిటిరా నీ సోద? సోద కాదు గురుగారు, మీరు హరిశ్చంద్రుని పట్టారో హరిశ్చంద్రుని మిమ్మల్ని పట్టారో అర్థం కావట్లేదు. ఆహా, అంటే మీరు ఇవ్వలేనంత డబ్బు అడిగారు, అతను తీరా ఇచ్చేశాడు. ఇచ్చిన డబ్బును మీరా తెచ్చుకున్నారా అంటే అక్కడే వదిలేసి వచ్చారు. ఇంతకీ మీ పట్టేమైనట్టా అని. ఏమైనట్టా? వాడిని ఒంటరిని చేసి అరణ్యానికి రంపించదను. ఇక వాడిని సత్య మార్గము నుంచి తప్పించటమే తరువాయి. ఏమైనట్టా చూడు. అరే, ఆహా, పుట్టినాము జనకోయ్ పుట్టినాము, పెరిగినాము జనకోయ్ పెరిగినాము, ఏడీ నా మగుడు ఏడీ నా వరుడు ఏడీ నా మగుడు ఏడీ నా వరుడు. కష్ట కష్ట కొట్టొచ్చినట్టున్నారే. ఈడే నా మగుడు ఈడే నా మగుడు ఈడే నా మగుడు. అమ్మాయిలు ఆగండి. హరిశ్చంద్ర మహారాజు మీ భర్త? నేను కాదు. హరిశ్చంద్ర మహారాజా, హరిశ్చంద్ర మహారాజా. అక్కోయ్ రా. ఓయ్ అక్కలు, ఇంతకీ హరిశ్చంద్ర మహారాజా ఎవరో తెలుసా మీకు? ఎక్కడుంటాడో తెలుసా? తెలీదు. అక్కోయ్ నీకు తెలుసా? తెలీదు. అక్కోయ్ నీకు తెలుసా? తెలీదు. జనకోయ్ నీవే చెప్పు. జనకోయ్ టక్కున చెప్పు. దారిలో పూలవనం సృష్టించి అక్కడికి రప్పించాను. మీ వయ్యారాలతో వలకపోసి అతడిని పరవశింపజేయండి. అలాగే జనకోయ్ అలాగే. అక్కోయ్ రా. ఓయ్ అమ్మాయిలు, ఇంతకీ హరిశ్చంద్రుడు మీరు ఎవరని అడిగితే ఏం చెప్తారు? మా గురురాజన్ పాదధూల నుంచి పుట్టారు కాబట్టి మాతంగ కన్యలమని చెప్పండి. విచిత్రంగా ఉన్నదే, ఇంతటి కారడవిలో ఈ సుందరవనం ఎటులో వచ్చినది? ఏమిటో ఈ లీల. మహారాజా మహారాజా, బలరాజా నెలరాజా, హరిశ్చంద్ర మహారాజా. బాలికలారా, ఎవరు మీరు? సాహో సాహో, మాతాంగ కన్యలం అంటే అడివిన మెరిసిన పువ్వులం, ఆ పువ్వున మెరిసిన నవ్వులం, ఆ నవ్వులు జిమ్మిన జవ్వలం. అదేమో కాని రాజా, నీ టీవీకి కానుకలం, నీ ఇవికి తూనిగలం. ఓహో, అడవి బాలికలారా, ఇక్కడికి ఎందుకు వచ్చినారు? మా నాట్యం చూసి మీరు నచ్చవలే. మా నాట్యం మీరు మెచ్చవలే. నాట్యమా? కానివ్వండి. నీవు మాకు చిక్కినాములే రాజా, మేము నీకు దక్కినాములే రాజా. ఓయ్ రాజా, బహు గొప్పగా నాట్యం చేసినారు. ఇందా ఈ హారం తీసుకోండి. అయ్యో రాజా,
నేయ పూస దెప్తి తీరునా? ఈ హారంతో మా తాప మారునా? కక్ష కక్షుడువి, మా చిరి కోరికలను తెలుసుకునే ఓర్పు లేని వాడివా? సంకోచించకు రాజా, ఈ హారం నీ చేతులతో నా మెడలో అలంకరించి వరించు. అలా చేయి రాజా, అక్కని వరిస్తే నన్ను వరించినట్లే. బాలికలారా, మీకు ఇటువంటి కోరికలు తగవు, వెళ్ళండి. ఆహా, ఏమి నిగ్రహము, ఏమి నిగ్రహము? తాళము రాజా, తాళము. నీ వేలకుంటే తాళలేము, నీ వేలకుంటే నిలవలేము. నా వయసేమి కావాలి, నా సొగసేమి కావాలి, తెలబోతావేం రాజా? పలకవేమి రాజా? బాలికలారా, చిన్నతనం అని ఊరుకుండా వచ్చే ఏమిటి మీ అహంకారము? ఓహో, ఏమి నిగ్రహము? ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వలరాజా, నెలరాజా, చెడుముడి పడకు. చూడు మా అందాల్ని, చూడు మా నైగాళం, చూడు మా సింగారం. బాలికలారా, వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. మహారాజా, మీరు ఇక్కడున్నారా? ఎవరు ఈ బాలికలు? ఎవరైతేనేమి, మర్యాదగా వీటిని తీసుకుపోండి. మాకు మర్యాద కాదు, మీ ప్రేమ కావాలి. వరించు రాజా, వరించు. మేము మీకోసమే పుట్టాము. అయినా ఏమిటి మీరు ఈ సాహసము? వెళ్ళిపోండి ఇక్కడి నుంచి. అయ్యో జనకోయ్, ఈ మహారాజు మమ్మల్ని కొట్టిస్తున్నాడు, రక్షించు జనకోయ్, రక్షించు. హరిశ్చంద్ర, ఏంటి మీరు చేస్తున్న పని? ఆ బాలికలు ఎవరనుకున్నారు? మా గురురాజు విశ్వామిత్రుడు గారి కుమార్తెలు. ఎంత పని జరిగినది! ఆ బాలికలు విశ్వామిత్రులు వారి కుమార్తెలా? తెలియకనే తప్పిదము జరిగినదే. అహో, పదండి విశ్వామిత్రుల వారి దగ్గరికి వెళ్దాం. జనకోయ్, జనకోయ్. మునీంద్ర, దీవించండి. చీ, పాపి, చేసిన గోళము చాలదనక నా పాదములను అపవిత్రము చేయుచున్నావురా. నీ రాజ్య మదాంధకారము, ఫలగర్వము ఇంతవరకు వచ్చినాదా? అయ్యా, మీ కోపకారణమైన పని నేనేం చేసినానో నాకు తెలియటనే లేదు. నీ రాజ్యహంకారము మా వద్ద కాదు, నా కుమార్తెమణులనే హింసించితివా? నాకు ఏమీ తెలియదు విశ్వామిత్ర మహర్షి. అక్కోయ్, పాపం తెలీదంట. జనకోయ్ వలుపులు వలకపోస్తే కరగొరలాడాడు, కసిరి కొట్టాడు, తాళలేమని జారి పడితే ఈటులతో పొడిపించాడు. నిజమేనా? ఆడవాళ్ళు చెప్పింది ఎప్పుడైనా అబద్ధమా గురువర్య? హరిశ్చంద్ర, ఏమిటిది? నా ప్రియ కుమారీమణులనే హింసించి వసించినదివా? అయ్యా, వారు మాపై పడుచుడితే మా పరివారము వారిని పక్కకు జరిపినారు, అదియే తప్ప ఇంక ఏమీయూ లేదు. అయినా అదియే మీ కోపకారణం అనొచ్చో, నేను మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకున్నాను, శాంతించి మన్నించండి. నేను శాంతించవలనంటే ఒకటే మార్గము, నీవు నా ఆజ్ఞను పాటించవలసిందే. ధర్మోపదేశం ఏదేమో ఏదైనను నేను పాటించటకు సిద్ధముగానున్నాను. ధర్మమేమిటి, ఉపదేశమేమిటి? నా కుమార్తె మనులను ఇప్పుడే నువ్వు పరిణయం ఆడవలసిందే. మహాత్మా, మీరు ధర్మజ్ఞులే, నా చేత ఇటువంటి అధర్మమైన పని చేయించుదురా? అపరబ్రహ్మను నేనుండగా ధర్మధర్మాలతో విచక్షణ నీకేలా? అయినను అధర్మము చేసే పని ఏమీ నేను చెయ్యలేను. అధర్మమా? నీవెరుగవా, మా వంటి మహారుషులు ఆజ్ఞ పాటించటమే మీ రాజుల లక్షణము. అది ఏ రాజధర్మమందురే, ఈ క్షణమే సర్వరాజ్యమును వర్జించదను. ఏమంటివి? సర్వరాజ్యమును వర్జించితివా? తదాస్తు ఆ మాట మీదనే ఉండు. చాలా కాలం తరువాత మరలా రాజ్యము నేలవలన మమకారము మమ్మల్ని కలిచివేస్తున్నది. మహాత్మా, మీ ఘోర తపోధనము వల్లే కదా మన సూర్యవంశం కీర్తి ముల్లోకములో చాటుకున్నది. ఈ రాజ్యం అంతయు ఒకప్పుడు మీరు పరిపాలించి విడిచినదే కదా. మీ రాజ్యము మీరు అడుగుట నేనిచ్చుట. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. నేడే అయోధ్యకు రండి, మిమ్మల్ని పట్టాభిషిక్తులను చేసి నేను చరితార్థుడిని అవుతాను. హరిశ్చంద్ర, నీ స్థైర్యానికి మెచ్చితిని. నేడే మేము అయోధ్య నగరానికి విశ్చయించున్నాము, మా పట్టాభిషేకముకు సర్వ సన్నాహాలు చేయండి. ధన్యోస్మి స్వామి, సెలవిప్పించండి. దేవి, అంతా జయమే కదా స్వామి. మీకు తెలియకుండానే మిమ్మల్ని అడగకుండానే నేను ఒక మాట ఇచ్చినాను తల్లి. దేవి, మీరు మమ్మల్ని వేరుగా అడగవలెనా? మీ నిర్ణయం ఏదైనాను అందులో అర్థ నిర్ణయం మాది కాదా? ఏమిటి స్వామి? విశ్వామిత్రుల మహర్షి మన రాజ్యముని దానమేమన్నారు, అందుకే మరో మాట మిమ్మల్ని అడగకుండానే వెంటనే నిర్ణయం తీసేసుకున్నాను. సకల సంరక్షణకే కానీ మీరు రాజ్యదానం చేయరు కదా స్వామి. నాన్నగారు, రాజ్యదానం అన్ని దానాల కంటే గొప్పది కదా. ఆహా, ఇటువంటి కొడుకు, ఇటువంటి భార్య ఉండగా ఏ రాజ్యమైనా ఏ ఐశ్వర్యములైనా ఎందుకు? రండి, వెళ్దాం. వందనాలు విశ్వామిత్ర మహర్షి. అయ్యా, ఈ రాజ్యము సర్వ సంపదలు, సకల పశు పావనుల అన్ని సంపదలు మీకే చెల్లిస్తున్నాను.
తీసుకోండి. హరిశ్చంద్ర, నీ కుమారుడు, నీ అర్ధాంగి, నీ శరీరము నీది, రాజ్య సర్వము మాది. అటులనే స్వామి. సెలవిప్పించండి. హరిశ్చంద్ర, నీ కుమారుడు, నీ భార్య ఇదివరకటికి నీ కుమారుడు నీ భార్య ఇదివరకటి ఎప్పటికీ కష్టము ఎరగని వాడు. నీ మూర్ఖత్వం వల్ల వారిని కష్టాలు పాలు చేసేదవా? వారిపై జాలితో నీకు ఒక అవకాశం ఇచ్చేదను. మాకు ఎటువంటి కష్టములు రావు. దయచేసి మమ్మల్ని దీవించి సెలవిప్పించండి. ఇంకా మా దీవెనలు ఎందుకు, మా సెలవులు ఎందుకు? స్వామి ఆశీర్వదించండి. స్వామి, ఇంకా మీరు వెళ్ళవచ్చు. సత్యం గుపాలింపా. సర్వరాజ్యము వీడి ఆలు బిడ్డలతోడ అడవులకు పోదువే. ఓ సత్యవాది, ఓ దయామూర్తి. ఒరే నక్షత్రక, అడుగోరా హరిశ్చంద్రుడు. గురురాజా, ఇంకా హరిశ్చంద్రుడు ఎందుకు వెంబడుతున్నాం? ఆల్రెడీ హరిశ్చంద్రుడు అబద్ధం ఆడేశాడుగా. హరిశ్చంద్రుడా అబద్ధం ఆడాడా? ఎప్పుడు? ఇప్పుడే కదండి. మీరు మహా గొప్పవాళ్ళు, ధర్మశాలి అన్నారు, అది అబద్ధమేగా? ఆగ్రహించకండి. ఈ అబద్ధం కాకపోతే ఇంకో అబద్ధం ఆడిద్దాం. హరిశ్చంద్ర, హరిశ్చంద్ర ఆగు. మునీంద్ర, ఏ కారణం మీద మీరు ఇటు వచ్చినారు? ఇదేనా నీ సత్యవ్రతము? మేము మరిచినదే చాలని మమ్మల్నే మోసగించవలసినవా? అయ్యా, నేను ఏమి మోసగించినాను మిమ్మల్ని? ఓరి కపటి, ఏమిరా నీ నటన? ఏమీ తెలియని వట్టు మా ధనాన్ని మోసం చేయడం వచ్చేదివా? అయ్యా, మీ ధనాన్ని నేను ఆపహరించుట ఏంటి? ఏమి మాట్లాడుతున్నారు మీరు? ఆనాడు యజ్ఞార్థము కొరకు నీ దగ్గర సేకరించిన ధనమును నీ దగ్గరే దాచిపెడితిని కదా. అది అంతయు కోశాగారంలో భద్రముగానున్నది స్వామి. హరిశ్చంద్ర, అమాయకుడు వలె మాట్లాడకు. సర్వధన సకితంగా చేసిన రాజ్యంలో అది కలిసిపోయింది. నీవు మా రుణము చెల్లించవలసిందే. సర్వరాజ్యమును త్యాగం చేసి కట్టుబట్టలతో రాజ్యాన్ని వదిలిపోతున్నా. నా దగ్గర డబ్బులేటు వస్తాయి స్వామి. అవురా, మమ్మల్నే ప్రశ్నించితివా? అయ్యో, నాకొక నెల రోజులు గడిపించండి. ఏదో ఒకటి చేసి మీ రుణము తీరుస్తాను. ఈ మాటకు మేము సంతోషిస్తున్నాము, కానీ నీవు మాకు చెల్లించవలసిన ధనములో మా రాజ్యములో కానీ మా సామంత రాజ్యములో కానీ లేహ్యమైనను సంపాదించను రాదు, అర్జించను రాదు. అటులనే స్వామి. మరి ఇంత ధనము ఎక్కడ సంపాదించితివి? పరమేశ్వర పాలితమైన కాశీనగరంలో. నీవు అక్కడ ఏ కష్టాలు పడినా మాకు అభ్యంతరము లేదు, కానీ నీవడిగిన నెల రోజుల గడువుల్లో మా రుణమును చెల్లించవలను. అటులనే స్వామి. సెలవిప్పించండి. హరిశ్చంద్ర ఆగు, నీకు ఒక సదుపాయము చేసేదను. నీవు మళ్ళా తిరిగి రావాల్సిన వర ప్రయాస లేకుండా నా నక్షత్రకు నీ మీ వెంట పంపేదను. మా రుణమును అతనికి ఇచ్చినచో మాకు ముట్టినట్టే. ఆహా ఆహా, నేను గురువర్య ప్రథమ శిష్యుణ్ణి కాబట్టి ఈ అవకాశం నాకంటి కట్టారు. ఇంకా పదండి, యమగండ వస్తుంది. సెలవిప్పించండి స్వామి. ఈశ్వరా జగదీశ్వరా, ఏమి కర్మము పట్టెరా? ఎవరి కోపము ఎవరి పాపము నాకు తగులగనేలరా? ఈశ్వరా జగదీశ్వరా. వెనుక కాలమున నడచు కాలమున ముందు కాలమున కాల కౌశికు ముందు తల ఎత్తగలవాడు ఎవడు వాడేవాడు? కాలా కౌశికు ముందు తల ఎత్తగలవాడు ఎవడు వాడేవాడు?
ఏమి చెయ్యా నీ గోల ఇవాళ, ఇవాళ నీకేం పిచ్చి పట్టింది ఈ పాడువేషాలు ఏమి చెయ్యా? ఇలా అయితే ఈ కొంప ఎట్లా అంశా? రగడ చేయక వినవే కలహం. నా వేషం ఏమిటో చెబుతున్నాగా, ఇక నేను యాయవారాలు చేయలేను, ఏనుగుల్ని మోయలేను, పూటక ఐదు తద్దిన భోజనాలు చేయలేను. శిష్యులతో తైతక్కులు మాత్రం ఆడగలవు. ఇలా అయితే పొయ్యిలో పిల్లి ఎలా లేస్తుంది అంశా? ఎట్లా ఏమిటి నీ తస్స చక్కన్నారా? ఈ వేషం వేసుకొని వీధిలోకి వెళితే ప్రజలంతా పండిత మహాప్రభో దయచేయండి దయచేయండి అని హారతులు ఇచ్చి దండలు వేసి బంగార పల్లెల్లో రత్నాలతో కానుకలు ఇస్తారే కానుకలు. ఇస్తారు ఇస్తారు. తర్వాత నోరు వెళ్ళబెడితే నీ వేషం తెలిసి పళ్ళు ఊడపీకి పైచీర లాగి నాలుగు తన్ని పంపిస్తారు. ఈ పాడు బుద్ధులు మానేసి నోటికొచ్చిన విద్య చవవాచనాలు బ్రాహ్మణార్థాలు చక్కగా నేర్చుకో. ఒట్టి చేతులతో వచ్చావో నా సంగతి తెలుసు కదా, వెళ్ళు. ఒరే జడబట్టు, ఆయన వెంటే ఉండు, జాగ్రత్త. ఏ జన్మలో ఏ పాపం చేశానా ఏమో, ఈ గయ్యాలి నాకు ఇల్లాలిగా తగిలింది. ఓ కాశీ విశ్వనాథ, ఈ జన్మలో ఏదో ఒక మహాసాధ్వి మనకి ఉపకారం చేసేలా చూడు స్వామి, అది వచ్చే జన్మకైనా ఫలిస్తుందేమో. ఏమి కష్టం వచ్చినది? హరిశ్చంద్ర ప్రభు, మీ మా గురువుగారు ఇచ్చిన గడువులో ఈరోజు ఆఖరి రోజు, పొద్దుగూకే లోపల మా అప్ప ఎట్లా తీరుస్తారో చెప్పండి. నక్షత్రేశ్వర, నేను అదే ఆలోచిస్తున్నాను. ఆహా, నేనే గురువును మించిన మూర్ఖుని అనుకుంటే నువ్వు నన్ను మించిన మూర్ఖుల్లాగున్నావే. అదంతా నాకు సంబంధం లేదు, పొద్దుగూకే లోపల నా అప్ప ఎట్లా తీరుస్తావో చెప్పు. ప్రాణేశ్వర, నా మాట ఆలకించండి. ఎవరైనా ధనవంతులకు నన్ను దాసీగా అమ్మేయండి. దేవి, ఎంత మాట అంటివి, ఎంత దురదృష్టవంతుడని. జీవితాంతం ప్రాణము పద ప్రాణపదముగా పూజించిన అర్ధాంగివి నిన్ను. నేను ప్రాణేశ్వర, మీ బాధ నాకు తెలుసు, కానీ సత్యప్రతిష్ఠకై చేసిన ఏ పని నీచమూ కాదు నింద్యమూ కాదు. నా మాట ఆలకించండి ప్రభు, ఇంతకు మించి మంచి ఉపాయం మనకి లేదు. ఉపాయము కాదు దేవి, వేరే గతి లేదు. అయినా అమ్ముకుంటాను, నన్ను నేనే అమ్ముకుంటాను. నక్షత్రేశ్వర, పదండి. హరిశ్చంద్ర, ఒక్క నిమిషం. నీకు బానిసత్వంలో ఉన్న కిటికలు తెలియవు. నువ్వు నిన్ను అమ్ముకునే అంత గొప్పవాడివే, కానీ నువ్వు నిన్ను అమ్ముకున్నా కానీ మా అప్పు తీరకపోతే అప్పుడేంటి? నీ మాట తప్పినట్టే కదా. నక్షత్రేశ్వర, మీ వ్యాఖ్యానంతో నన్ను ఇంకా బాధ పెట్టకండి. వారి హితమే వచించినారు ప్రభు. ఈ సమయంలో మీరు స్వాతంత్రులుగా ఉండటమే మేలు. నన్ను ఏనాటికైనా కొన్న ధనం కట్టి నన్ను విడిపించుకోవచ్చు. దేవి, ఈ అగాయచానికి పాల్పడమని సిద్ధపడమంటివా? ఆయనను అర్థాంగి, నీ మాటే చెల్లిస్తాను. నక్షత్రేశ్వర, భార్యను అమ్ముకున్నాడన్న నింద మోయడానికి నేను సిద్ధముగా ఉన్నాను. రండి, వెళ్దాం. దేవి, ఇటువంటి నింద్యానికి పాలు పడుతున్నానన్న కారణంతో నా జీవితం నా బుర్రంతా పనిచేయటలేదు. ఎంత ఆలోచించినను నిన్ను ఎలా అమ్మాలో నాకు తెలియటం లేదు దేవి. స్వామి, నా మాట వినండి. ధనవంతులు నిజదాసీల్ని ఎలా అయితే విక్రయిస్తారో నన్ను కూడా అలాగే విక్రయించండి. అలా చెప్తే ఏమర్థం అవుతుందమ్మా? హరిశ్చంద్ర, నేను చెప్తా విను. వర్తకులు వస్తువుల్ని ఎట్లా అయితే అమ్ముతారో నువ్వు కూడా అట్లానే ప్రారంభించు. అటులనే స్వామి. ఓ కాశీ నివాసులారా, ఈ దీనుని మొర ఆలకించండి. ఈమె నా అర్ధాంగి, నా మాట చెల్లించుటకై డబ్బు కోసం ఈమెను అమ్మజూచుచున్నాను. నాలో చైతన్యం నశించక ముందే మీలో ఎవరైనా ఈమెను దాసిగా కొనండి. పాపం ఎవరో బ్రతికి చెడిన వారున్నారే, మనం ఇది చూడలేం. ఇలాంటి పుణ్యదంపతుల్ని వేరు చేస్తే మనకే పాపం. పదండి, పోదాం. అయ్యో, అందరూ వెళ్ళిపోతున్నారే, నన్ను కొనగల ఒక్క పుణ్యాత్ముడు లేడా? మహానుభావులారా, మహానుభావులారా, సూర్యాస్తమయంలోగా ఈ నక్షత్రాలకు నేను డబ్బు చెల్లించాలి. దయచేసి ఎవరైనా ఈ సాత్విని దాసిగా కొనండి. హరిశ్చంద్ర, నీ మొర ఆలపించడానికి ఇక్కడ ఎవరు అంత ధనవంతులు ఏం కాదు. కాశీలో ఉన్న ధనవంతులందరూ కలిసినా కానీ నా డబ్బు నాకు ముట్టదు. హరిణి తస్స చక్కన్నరా, నక్కలనారాయణలా ఉండి ఎంత మాట అన్నావు? నా ముందే కాశీ పర్వదిస్తావా? ఎంత డబ్బు కావాలేమిటి? ఆచార్య, మళ్ళీలా పుట్టుకొచ్చారేంటి? ఓహో, మా అమ్మగారి కోసం దాసిని కొనడానికి వచ్చారా? కొనండి కొనండి. ఓహో, పెద్ద మాటలే మాట్లాడుతున్నారే, నాకెంత డబ్బు కావాలో చెప్తా వినండి. ఒక బలమాటి ఏనుగు మీద ఒక పొడవాటి మనిషి ఒక రివ్వును పైకి రివ్వితే ఎంత ఎత్తు అయితే వస్తుందో అంత ధనం కావాలి మాకు. ఆహా, ఎంత ఆశ ఎంత ఆశ. మేము ఇస్తామనుకో, మీరు ఎలా తీసుకెళ్తారు? శిష్య, అంత కష్టం వారికి ఎందుకు, మనమే ఏనుగుల మీద పెట్టి పంపిస్తాం. మీరు అనంత పని చేసేటట్టే ఉన్నారే. సరే, నాకు ఈ మాట చెప్పండి, ఎవరే ఎంత మొగుడైనను పెళ్ళాన్ని నమ్ముకుంటాడా?
తనని చూస్తుంటే అయ్యా మీకు అనుమానం వద్దు, నేను హరిశ్చంద్ర మహారాజుని, ఈమె నా భార్య చంద్రమతి. విశ్వామిత్రుల వారికి ఇచ్చిన మాట కోసం సర్వరాజ్యాన్ని త్యగించి ఈ పరిస్థితికి వచ్చినాను. అమ్మా ఎంత వారికి ఎంత గతి పట్టిందో చూసావా, అంతా ఈశ్వరీచ్ఛ. మీ చేతగాంతనానికి ఈశ్వరుని అంటే నేనొప్పను. ఈ హరిశ్చంద్రుడు చేసిన పని నాకు తెలియదు, లేని రుణాన్ని నెత్తిన పెట్టుకొని భార్య నమ్ముకుంటున్నాడు. మహాత్మా లేని రుణము కాదు, రాజ్యం ఉన్న మునుపు విశ్వామిత్రుల వారికి డబ్బు ఇస్తున్నానని మాట ఇచ్చినాను. అయితే రాజ్యం ఉన్నప్పుడు అది ఇచ్చుడో జరగలేదు, అది ఏ ఇప్పుడు రుణముగా మిగిలినది. అవునవును మిగులుతుంది. ఎందుకు మిగలదు? నీవింత అమాయకుడు గనకనే ఆ విశ్వామిత్రుడు నిన్ను సాధిస్తున్నాడు. నన్ను వెంటబెట్టుకుని వెళ్ళి ఇది న్యాయం కాదని వాదించు, అతడు నోరెలా మెదుపుతాడో నేను చూస్తాను. అయ్యా రుణమో ధనమో ఏదో ఒకటి నేను విశ్వామిత్రుల వారికి చెల్లించాలి. సరే హరిశ్చంద్ర, నీ సత్యనిష్టకు మేము మెచ్చినాం, కానీ నీవు నీ భార్యను అమ్మవలసిన అవసరం లేదు, నీకు కావాల్సినంత ధనము నీకు ఇస్తాను, ఒప్పుకుంటావా? క్షమించండి మహానుభావ, నేను క్షత్రియుడను, దానము స్వీకరించలేను. పోనీ ఈ ఉపాయం విను, ఇతగాడిని విశ్వామిత్రుడు డబ్బు సంపాదించుకొని రమ్మనే పంపించాడుగా నీతో పాటు. అవును స్వామి. అయితే ఆ డబ్బు మొత్తం ఇతగాడికి ఇచ్చాయని చెప్పు, ముందైతే చెప్పు, ఆ తర్వాత నేను చూసుకుంటాగా. నేనేమైనా తక్కువ తిన్నానా? నువ్వు ఇచ్చిన డబ్బు అంతా దారిలో దొంగలెత్తుకెళ్లారని చెప్తాను. అరిపిడుగా, నీవు మా పక్షమే చేరావు. మరి నాది ధర్మమే కదా, నేను హరిశ్చంద్రుడు వారికి ఎన్నోసార్లు చెప్పి చూశాను, ఆయన దేవుళ్ళలాగా వచ్చి చెప్తున్నాడు, ఆయన మాట అయినా ఆలకించండి. సజ్జనులారా, నా చేత అబద్ధమాడించడం మీకేమన్నా న్యాయంగా ఉన్నదా? హరిశ్చంద్ర నీకెందుకు ఇంత పట్టుదల? నా కళ్ళ ముందే రోజు వందలాది మంది దైవ సాక్షిగా నిజాలు చెబుతున్నాయని చెప్పి అబద్ధాలతో నెట్టుకొస్తున్నారు, నీవు కూడా ఇది ఒకటి ఆడేయకూడదు. ధర్మ విరుద్ధమైన పని, అందులోనూ అబద్ధము నేను చెప్పలేను స్వామి. ఇక నేనేం చేస్తాను, నీకు కావాల్సినంత సొమ్ము నీకు ఇచ్చి నీ ఇల్లాలని దాచుకోకుంటాను. ధన్యుడను స్వామి, ధన్యుడను. విజయోస్తు. ఆచార్య మీరు కొన్నది దాచిండేక తోడుగా ఈ దూడెందుకు మేతదండగా? అయ్యా బిడ్డను విడిచి తల్లిని విడిచి బిడ్డ ఉండలేడు, దయచేసి మీ కన్న కొడుకు బిడ్డను సాకండి. పర్వాలేదులేరా, కుర్రవాడేగా ఉంటాడులే. సరే సరే, అయితే నా శిష్యుడిగా ఉంటాడులేండి. ప్రాణేశ్వర, ఇక మిమ్మల్ని సేవించడానికి నా దగ్గర ఏమీ లేదు, నన్ను క్షమించండి స్వామి, ఈ దాసిత్వానికి నన్ను పంపించడానికి అనుమతించండి. దేవి ఆ గర్భ శ్రీమంతురాలివి, నిన్ను దాసిత్వానికి అమ్మినప్పుడే నా అనుమతి చెల్లిపోయినది, అక్కడ జాగ్రత్తగా ఉండు బిడ్డ. జాగ్రత్త నాయనా లోహిత, వారందరితో జాగ్రత్తగా మెలుగుతండి. పరమేశ్వర దీవించండి. ఆశీస్సు. ఏమిట్రా ఏమిషి, మా ఇంట ఆయన అంత పని చేశాడంటావు? అవునమ్మ గారు. ఏంటి దాసిని తీసుకొని వస్తున్నాడా? రాని రాని ఇద్దరు సంగతి పట్టేస్తా. అయ్యో అమ్మగారు. ఏమిట్రా నోర్ముయ్, వచ్చావు నేను బతికుండగా నీకు ఇంతటి ధైర్యం ఎక్కడిది అంశ? ఆహా ఆహా, అలా చూస్తున్నారు ఏమిటి? కోపడక వినవ కలహం, నీవు ఇంట్లో కష్టపడుతున్నావని నీకోసం దాసిని కొనుక్కొచ్చాను. ఏమిషి దాసే, నా కోసమే ఉన్నట్టుండి మీరింత మంచివారిగా మారిపోయారేమిటి? మిమ్మల్ని చూస్తుంటే భక్తి పుట్టుకొస్తుంది. అయ్యో అయ్యో నా కళ్ళు చెదిరిపోతున్నాయి, ఉండండి ఉండండి హారతి ఇస్తాను. ఒరే జడబొట్టు, కర్పూరం తీసుకురారా. ఒసే దాసి, ఇక్కడి నుంచి దూరం జరుగు. కలహం కలహం, ఇవాళైనా నీ కలహం మాని కోకిలగానంతో పలకవే, కాసిని మంచినీళ్ళు తీసుకురా, వాతాపి చూర్ణం వేసుకుంటా. బో పొద్దున్నుంచి 5 తద్దినాలు అమ్మా. అయ్యో అయ్యో, మళ్ళీ మీకు ఈ పాడు బుద్ధి పుట్టుకొచ్చింది, దిష్టి తీయక ముందే లోపలికి వచ్చేశారు. దిష్టా? నాకు దిష్టి ఎందుకే, అంత అందంగా ఉన్నానా? కాదు మరి. తీ. ఇప్పుడు చెప్పండి, అసలు మీకు ఈ దాసి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు? దాసా? ఏ దాసి? నేను తీసుకొచ్చానా? పిచ్చి కనబడిందా నీకు? అయ్యో అయ్యో, మీరే కదండి మీ అమ్మట తీసుకొని వచ్చారు, లోపలికి పంపించారు కదూ. ఆహాహా, నేనే దాసిని తీసుకొచ్చాను కదూ, నేనే లోపలికి పంపించాను కదూ. అవును. ఇప్పుడు లోపలే ఉంది కదూ. అవును. అర్థమైంది అర్థమైంది, నీకు పిత్తం
కోపించింది. ఎవరికండి పిత్తం? మీక నాక? ఒరే జడపట్టు, మీ ఆయనకేదో మీ ఇంటాయనకేదో వచ్చిందిరా, వెళ్ళి నిమ్మకాయ వైద్యం చేద్దాం పద. అరే పొద్దు నుంచి ఇంట్లోనే ఉన్నావా? మీ అమ్మగారు ఇలాగే ప్రవర్తిస్తున్నారా పిచ్చి పిచ్చిగా? ఆచార్యులు గారు చెప్పు ఏంట్రా గురువుకు తగ్గ శిష్యుడివి చెప్పరా వెంట పట్టుకొచ్చాడని? వెంట పట్టుకొచ్చారు కదా గురువు గారు. రావే హంసనారి, ఇదిగో చూడు అడుగు. ఏమిటయ్యా చూస్తున్నావు? అవునండి, మీరే నన్ను కొన్నారు, మా అబ్బాయిని కూడా నా దగ్గర ఉంచుకోవడానికి ఒప్పుకున్నారు. అమ్మా మిమ్మల్ని చూస్తే దేవతలా ఉన్నారు, మీరు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది. కానీ దైవ సాక్షిగా నాకు మీ ఊరు పేరు తెలియదే. తెలియదంటే ఎందుకు గురువు గారు? ఆమె హరిశ్చంద్ర రాజు గారి భార్య. హరిశ్చంద్ర మహారాజు గారి భార్య చంద్రమతి దేవి గారా? మన ఇంటికి వచ్చారా? మహాతల్లి నన్ను క్షమించు. అయ్యో అపచారం అపచారం. అయ్యో అయ్యో పోయి పోయి దాసికాళ్ళ మీదే పడ్డావు. ఒరే ఒరే వెళ్ళి నిమ్మకాయలు తీసుకురారా, ఇంటి వైద్యం చేద్దాము. పదరా పద. నక్షత్రేశ్వర, మీ రుణము మీకు ముట్టినది కదా, ఇక నాకు సెలవు ఇప్పించండి. నా భత్యం ఇస్తే నేను వెళ్తాను. భత్యమా అయ్యా? భత్యం ఏమిటి? నేను ఇప్పటి వరకు నెల రోజుల నుంచి కడుపు కాల్చుకొని నీ అంటే వచ్చి నా అప్పు మొత్తం తీసుకున్నా, నాకు ఆ మాత్రం భత్యం అరిగే అర్హత లేదా? నక్షత్రేశ్వర, మీరు మీ గురువుగారి పని మీద కదా వచ్చినారు, నా పని మీద నేను రమ్మంటినా? అయినా ఇప్పుడు భత్యం అంటే ఏమన్నా న్యాయంగా ఉన్నదా? ఓహో ఇదేనా అందరూ అనే ధర్మము? సత్యహరిశ్చంద్ర అంటే ఎంత గొప్పవాడో అనుకున్నా, ఇప్పుడు తెలుస్తుంది నీ సత్యము నీ ధర్మం ఏంటో. నక్షత్రేశ్వర, మీరు ఆ మాట అనకండి. ఆలినే అమ్ముకొని మహాపాపం మూట కట్టుకున్నారు, ఇక నేను స్వతంత్రుడిగా బతికే హక్కు నాకు లేదు, నన్ను నేనే అమ్ముకుంటాను, నన్ను వర్తించండి. ఓ కాశీవాసులారా, ఇతను నిజంగానే హరిశ్చంద్ర మహారాజు. అతను ఒక చిన్న మాట పట్టింపు కోసం అతని రాజ్యాన్ని, అతని ఆలిని, అతని కొడుకుని ముగ్గురిని ఇచ్చేశాడు. ఇప్పుడు అదే మాట పట్టింపు కోసం తనని తాను అమ్ముకోవడానికి కూడా సిద్ధపడ్డాడు. ఎంతో కాదు 100,000 సువర్ణాలు అంతే. ఏటే ఏటే దాసుని నమ్ముతున్నావా? ఏటే ఎవర్రా నువ్వు? ఏందయ్యో తెక్కోసండవు, నేనెవరు అనుకున్నావు? ఈ ఊరి కాటికే దొరని వేరే. అయితే కొంటావా ఏంటి? ఏందయ్యో బానేసి నమ్ముతుండవు కదా, కొందామనస్తే తరుముతుండవేంటి? రే ఆయన మహారాజురా, పాపంరా, అప్రాచుడా, కళ్ళు పోతాయిరా. పోతాయి పోతే పోనీ, నిప్పాడు ముఖం చుట్టం ఏం తప్పిద్ది, అందుకైనా కొంట ఎలాంతో చెప్పు. సత్యహరిశ్చంద్ర గారు, నేను ఈ పాపం చేయలేను. ఈ కులహీనుడికి మిమ్మల్ని అమ్మి నేను ఆ పాపం మూట కట్టుకోలేను. నా భత్యం ఇవ్వకపోతే ఇవ్వకపోయారు, 2 రోజులు ఏడ్చి నేనే సర్దుకుంటాను. నక్షత్రేశ్వర, ఉచ్చకులమని నీచకులమని మనుషులు సృష్టించినదే కానీ దైవాదేశాలు కాదు కదా. అయ్యా సాయంత్రం అవుతుందయ్యా, ఈలోపు మీ అప్పు చెల్లించకపోతే నేను మాట తప్పిన వాడిని అవుతాను. ఏదో ఒకటి చేస్తున్నాను, అతనికి అమ్మేయండి. అయ్యా మహానుభావ వీరబాహు, సాయంత్రంలోగా అతనికి 100,000 వరాలు నేను చెల్లించాలి, లేదా మాట తప్పిన వాడిని అవుతాను. నన్ను కొనండి స్వామి. నిన్ను చూస్తే మంచులానే ఉన్నావు కానీ. అయ్యా కానీ అని సందేహం వలదు, రాజ్యం కదా దాసిత్వం చేయలేదని అనుమానం వద్దు. ఎటువంటి పని అయినా ధర్మవిరుద్ధం కాకపోతే నేను తప్పకుండా చేసి తీరుతాను. ధర్మమా అధర్మమా నువ్వు నా మాట అంటాను? నక్కజిత్తులారు, మా పోలే గారు నీకు 100,000 నాణాలు ఇస్తాడు, తీసుకో. బానిసాడా నీ పేర? హరిశ్చంద్రుడు. ఏట హరిశ్చంద్రుడు. హరే హరే ఏంట్రా పేరు? నోరు కూడా సరిగ్గా తిరగడం లేదా? ఇలా చూడు, నా పేరు ఈరబాహు, నువ్వు నా దాసుడే కాబట్టి ఈరదాసు అని పిలుస్తా, పలక. సా అటులనే స్వామి. అటులనే ఏంట్రా? సాహో ఏలిక అని పిలువ. సాహో ఏలిక. ఆ కళ్ళు కొండను తీసుకో. నన్ను క్షమించండి సార్. అయ్యా అయ్యా విప్రకుమారా, ఏంటిది మీరు నా కాలమే పడటం ఏంటి? నాకు సెలవు ఇప్పించండి స్వామి. ఏ ఏర్దాసు ఎట్టంది? నేను చూడలేదు స్వామి. చూడలేదా?
ఎంత సంబరం జరుగుతున్నా చూడనాడికి ఏడేం పని పో కాటికి పో పోయి కాపలాకాయ్ ఇదిగో ముద్ర గణం గొంగలు ప్రతి శవానికి ఒక మాడ ఒక పాత గిద్దడి బియ్యం ఇస్తేనే నిప్పంటి లేకపోతే లేదు సాహో ఏలిక ఎందుకో తెలుసా మాడ పాత నాకు గిద్దడి బియ్యం నీకు సాహో ఏలిక అమ్మా చంద్రమతీదేవి గారు మీరు పతివ్రతలు ఇప్పటికీ మిమ్మల్ని నేను దాసిగా కొన్నా అంటే నమ్మలేకపోతున్నాను నిజం చెప్పండి అమ్మా నేనేనా మిమ్మల్ని కొనింది అవునండి మీరే నన్ను కొన్నారు ఏ విషే హంసనారి నిన్ను కొనలేదంటున్నాడా మళ్ళీ నిమ్మకాయ వైద్యం కావాలంటున్నాడా ఏంటి లేదు 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 పని సరిగ్గా చేస్తుందో లేదో అని చూడడానికి వచ్చా ఈ ఏమి చే హంసనారి ఇదేనా నువ్వు పొద్దున్నీ చేసిన పని ఇలా అయితే అయినట్టే తిండి తండగా ఈడొకడు పొద్దున్నీ ఒకటే పని చేస్తున్నాడు నా కర్మ కొద్ది దొరికారు గ్రహాలు ఏమిట్రా రేపటి సంగతి ఏమైనా గుర్తుందా అంశా గుర్తుందమ్మ గారు రేపు మీ తద్దినం కదా అమ్మగారు ఓరి నీ నోరు పాడుగాను రేపు నా తద్దినం కాదురా మా అమ్మమ్మ గారి తద్దినం ఇవాళే అడవికి వెళ్ళి ప్రమిదలు ఆకులు దర్బలు ఏరుకురండి ఏడి ఆడు లోయితాచుడేడి వాడికి జ్వరం కదూ నిద్రపోతున్నాడు జ్వరమా దాదా చూద్దాం జ్వరం అంట జ్వరం లేగరా లేగో జ్వరమా వెళ్ళు అరణ్యానికి వెళ్ళి ప్రమిదలు దర్బలు తీసుకొని రాపో క్షమించండి అమ్మగారు ఇప్పటికొచ్చి ఎప్పుడూ లోహితుడు అడవికి వెళ్ళలేదు కొడుకని బోగు చేస్తుంది రాణి నీ పప్పులు ఇక్కడ ఉడకవు వెళ్ళు అమ్మ లేదు గిమ్మ లేదు వెళ్ళు నీ పన్ను కాని అలా అడవిలోకి దర్బల కోసం వెళ్ళిన లోహితుడు పాము కాటుతో మరణిస్తాడు లోహిత లోహిత అమ్మా అమ్మా ఏమైంది నాయన లోహితుడు నీతోనే వచ్చాడు కదా ఏడి లోహితుడు ఏడి మేము అడవికి వెళ్ళాం కదా దర్బలు కోయడానికి అక్కడ లోహితుడికి పాము కాటేసింది అయ్యో లోహితుడికి పాము కాటేసిందా ఏడి ఇప్పుడు లోహితుడు ఎక్కడున్నాడు దండి చూపిస్తాను నాయన లోహిత నేను వచ్చిన ఆయన అన్న లేనా అన్న లోహిత లోహిత నీ చిన్ని చిన్ని మాటలు వింటూ నీపైనే ప్రాణాలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నాను కదరా నన్ను ఈ దుఃఖ సముద్రంలో వదిలేసి వెళ్ళిపోయావా నాయన లోహిత నేను ఎంతటి దౌభాగ్యురాలినరా లోహిత లేక లేక కలిగిన ఒక్క కుమారుణ్ణి కూడా దక్కించుకోలేకపోయానే లోహిత నాయన లోహిత లే నాయన లే ఇచ్చోటనే సత్కవీంద్రుని కమ్మని కలము కమ్మని కలము నిపులలోన కరగిపోయే ఇచ్చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్లంత ముందే ఇచ్చోటనే లేత ఇల్లాలి లేత ఇల్లాలి నల్లపూసల చౌరు నల్లపూసల చౌరు గంగలో కలసిపోయే ఇచ్చోటనే ఎట్టి పేరెన్ని కొంగొన్న చిత్రలేఖని కుంచయున సించే ఇది పిశాచులతో అని పాలించు భస్మ సింహాసనంబు ఏమిటో ఈ లీల
లోహిత. నాకు ఎంత దౌర్భాగ్యరాలి నాయన, లాలించి అన్నం పెట్టిన ఈ చేతులతోనే నేను నీకు తలకూరు పెట్టవలసి వస్తుందా నాయన? నేను నీకు చేయాల్సిన దాన నాకు నువ్వు చేయాల్సిన దాన సంస్కారాలు ఈనాడు నేను నీకు చేయవలసి వస్తున్నది. నాకన్నా దురదృష్టవంతురాలు ఎవరైనా ఉంటారా నాయన? కుమారా, దేవతలు నిన్ను చిరంజీవి అని దీవించినారు కదా కుమారా. ఆగు, నా అనుమతి లేకనే ఈ శ్మశానంలోకి ప్రవేశించి చితి పేర్చుకొని నిప్పండించుకుంటుంటే ఎవరు నీవు? ఏమి నీ సాహసం? అయ్యా, ఇక్కడ నియమాలు తెలియని దానిని నా కుమారుడు తాము కరిచి మరణించినాడు. సాయంత్రం లోపు ఆయన దహన సంస్కారాలు పూర్తి చేసి నేను నా దాసత్వానికి వెళ్ళవలను. నానిని, నీ మాటలు వినొచ్చే ఉత్తమ జాతి సంజాతం అని తేలుతున్నది. అయినా ఈ అర్ధరాత్రి వేళ ఈ శ్మశాన భూమికి ఎలా వచ్చినావు? నీ బాధ పంచుకోవడానికి ఒక్కరైనను లేరా? అయ్యా, నేను ఒక దురదృష్టవంతురాలిని, నాకంటూ ఎవ్వరూ లేరు. నా భర్త నన్ను దాసీగా అమ్మవేయవలసి వచ్చింది. లేక కలిగిన ఈ సంతానాన్ని కూడా నేను దక్కించుకోలేకపోతేనే. పరమేశ్వరా, ఈమె నా చంద్రమతి కాదు కదా? ఆ బిడ్డ లోహిత అమంగళం ప్రతిహతమవుగాక. మానిని, ముందు ఈ మాట చెప్పు, ఎవరి అనసి చేతి నొప్పించి కూర్చున్నావు? నాకు సొంత కుమారుడు దహన సంస్కారాలకి ఒక రాజ్ఞి కావాలినా? కావాలి. ఎవరైనా సరే శవాన్ని కాల్చే ముందు ఒక మాడ, ఒక పాత, పిడికెడు బియ్యం కాటి సుంకముగా చెల్లించితే గాని శవాన్ని కాల్చనివ్వను. నాయన కుమార, ఏకఛత్రాధిపత్యం వహించి సకల రాజ్యాన్ని నువ్వు, నేడు నీకు ఈ దుస్థితి పట్టినదా నాయన? మానిని, నీ మాటలు బహు విచిత్రముగానున్నవి. ఇప్పుడే నీవు పేదరాలంటివే, మళ్ళీ నీ బిడ్డ రాకుమారుడు అంటుంటివేమి? అయ్యా, విధి వఫలునా నేను దరిద్రురాలైతేని? నా దగ్గర మీకు ఇవ్వటకు ఏమీ లేదు. అహో, ఇంతవరకు చూడనే లేది వనిత, ఎందుకు బొంకులాడుతున్నావు? నీ దగ్గర అంతటి అమూల్య ధనము పెట్టుకొని. నా దగ్గర అమూల్య ధనమా? ఏమున్నది స్వామి? మానిని, నిక్కచ్చిగా అబద్ధం ఆడుతుంటివే. నీ మెడలో సప్తస్వర్ణ నిఖితమైన ఆ మంగళసూత్రం ఉంది కదా. ఏమిటి, ఏమీ ఆశ్చర్యము? నా భర్తకు తప్ప ఎవరికీ కనిపించని మంగళసూత్రం ఈ కాటి కాపరికి. ప్రాణేశ్వర, ప్రాణేశ్వర, ఏమిటి ఈ దుర్గాత? ఈ దారుణం నేను చూడలేదు స్వామి, చూడలేదు. శాంతించు దేవి, శాంతించు. ఏమైనది, ఏమిటి దుర్గతి? మన లోహితుడికి పాము కరిచి మరణించినాడు స్వామి. లోహిత, 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 అయ్యో, ఏ పరమలకు కారణమైన కుమారుడిని కోల్పోతేనే నేనెంత దురదృష్టవంతుడిని. లోహిత, లోహిత. స్వామి, తెల్లవారేలోపు కుమారుని దహన సంస్కారాలు కానిచ్చి నేను దాసిత్వానికి వెళ్ళాలి. దానికంటూ ఏమైనా ఉపాయం ఆలోచించండి స్వామి. చంద్రమతి, ఇంతటి స్థితికి కారణమైన మందమతిని నేనేమి ఉపాయం ఆలోచించగలను? అయినను నా ప్రియ కుమారునికై నేను చేయగల త్యాగం ఇదొక్కటే. నా వాట పిడికెడి బియ్యం నేను వదులుకోగలను, కానీ నా ఏలికకు రావాల్సిన ఒక మాడ, ఒక పాత, కాటి సుంకముగా చెల్లించవలసినది. స్వామి, ఈ సమయంలో కూడా మీరు మీ సత్యత్వాన్ని విడవకపోవడమే మేలు. నేను వెళ్ళి మా యజమానురాలను అడిగి కాటి సుంకం తీసుకొస్తాను. ఇంతలో విశ్వామిత్రుడు తన మాయతో నకిలీ చంద్రమతిని సృష్టిస్తాడు. ఆమె ఆ రాజ్య రాకుమారుని రాజు కళ్ళ ముందే అపహరించి తీసుకువస్తుంది. ఇంతలో అక్కడ అడవిలో ప్రయాణిస్తున్న చంద్రమతిని విశ్వామిత్రుడు తన మాయతో ఆ రాకుమారుని వద్దకు రప్పిస్తాడు. రాకుమారితో ఉన్న చంద్రమతిని చూసేసరికి భటులు చంద్రమతియే రాకుమారుని సంహరించింది అనుకుంటారు. ఓరి రాక్షసి, ఎంత పని చేసినావు? మహారాజు కుమారుణ్ణే చంపేస్తావా? ఐశ్వర్యం కోసం ఇంతటి దారుణానికి ఒడిగడతావా? అయ్యా, సత్యము తెలియకుండా దూషించకండి. నా కుమారుడు పాము కరిచి మరణించినాడు. తాను కాటి సుంకం కోసం వెళ్తే ఈ కుమారుడు రోదన వినిపించింది. అంతేకాని నాకు ఏ పాపమో తెలియదు స్వామి. చాలించు నీ నాటకాలు. నా ముందునే బిడ్డని ఎత్తుకుపోయి నన్ను ఇప్పుడు దాకా మా దుంప తెంచి ఇప్పుడు నువ్వు నాటకాలు ఆడుతున్నావా? అయ్యా, నాకు ఈ కుమారుడికి ఎటువంటి సంబంధము లేదు. నేను ఏ పాపమో ఎరుగను.
ఆపు, నీకు మరణ శిక్ష విధించడమైనది. పద. అయ్యా, నాకు ఏ పాపము తెలియదు అయ్యా. ఏర్దాసు, రాజుగారి కుమారుణ్ణి ఎవరో ఆడమనిషి హత్య చేసిందంట. రాజుగారు ఆమెకు మరణ శిక్ష విధించారు. ఈ గొడ్డలు తీసుకుని ఆమె తల నరుకు. ఇదిగో. సాహో ఏలిక. ఈశ్వర, ఈశ్వర, ఇప్పుడు ఈ స్త్రీ హత్య కూడా నన్ను పురిగొలుతివా? అయ్యో, ఏమి నా పాపము. దేవి, దేవి, నీవా? ఏమైనది? ఏమి జరిగినది? కుమారుని కాటి సుంకం కోసమని అటు వెళ్తుంటే ఒక బాలుడు రోదన వినిపించింది. మన కుమారుడు రోదన అనుకుని నేను అటుగా వెళ్ళేసరికి ఈ బట్టలు వచ్చి నేనే హంతకుని అని ఆమోదించి నన్ను శిక్ష విధించి మీ వద్దకు తీసుకొచ్చినారు స్వామి. ఓహో, స్త్రీలందరిలో ఉత్తమరాలివే. ఎల్లప్పుడూ సకల జనహితం కోరుకునే నీవు సిద్ధోచ్చ చేయటమా? అందున ఆ శిక్ష నేను విధించుడియా. అదియు ఈ చేతులతో. ఈశ్వర, ఏమి నీ లీల? అయ్యో, అయినను తాళి కట్టి ఆమెను వరించిన నేనే ఆమె తల నరికి నీ కాళ్ళ కింద ప్రసాదంలా పెడతాను. దేవి, సిద్ధపడు. ఆగు! హరిశ్చంద్ర, ఏమిటి ఘోరము? సూర్యవంశ రాజస్థుడివైన నీవు భార్య అనే నరకమనిన ఈ నీచుడి వద్ద దాసిత్వమే చేయుటు కాక స్త్రీ హత్యకు సైతం పాల్పడితివా? మహానుభావ, ఇప్పుడు నేను హరిశ్చంద్రుడను కాదు, వీరబాహు బానిసను, వీరదాసుడను. నా కర్తవ్యం నన్ను నిర్వర్తించనివ్వండి, అడ్లకవండి. హరిశ్చంద్ర, ఇప్పటికైనా నా మాట విను. నా కుమారి మనల్ని వివాహము చేసుకో. నీవు కోల్పోయిన సర్వసాన్ని నీకిచ్చదను. మహానుభావ, నా ఎడల మీకు కొంచెమైనా నువ్వు దయ ఉంటే నా కర్తవ్యాన్ని నన్ను నిర్వర్తించనివ్వండి. దేవి, సిద్ధపడు. హరిశ్చంద్ర, శాంతింపుము, శాంతింపుము. నేను ఓడిపోతిని. జై గురుదేవ. జయమేమో గురువేము, నన్నెవరు ఆపకండి. మెచ్చితిని హరిశ్చంద్ర, మెచ్చితిని. నాయన పరమేశ్వర. నాయన హరిశ్చంద్ర, నీ సత్యవ్రతం నిర్మలమైనది. ముల్లోకమున గురుదేవ, విజయం మీదే. నేను ఓడిపోతిని. ఆ హరిశ్చంద్రుని చేత అసత్యం ఆడించలేకపోతిని. ఇచ్చిన మాట ప్రకారం నా తపశ్శక్తిలో సగమతనికి ధారపోసి సర్వశోభన్మయంగా సహస్ర వర్షములు సర్వము సహా చక్రము నేలి ఆ ఇంద్రుని అర్ధ సిద్ధాంతం ఇతన్ని ప్రకాశింపజేసేదను. ఇలా హరిశ్చంద్ర మహారాజు ఎన్ని అవరోధాలు వచ్చినా సత్యమే పలకాలి అన్న నియమం మాత్రం తప్పలేదు. అలాగే మనం కూడా ఎంచుకున్న నియమాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ తప్పకూడదు. అప్పుడే మనం చరిత్రలో నిలిచిపోగలం.